మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డిపోచంపల్లి గ్రామంలోని మల్టీపర్సెస్ కమ్యూనిటీ హాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కమిటీల ఏర్పాటుపై టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద హాజరై కమిటీల ఏర్పాటుపై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రెండో వార్డు వచ్చింది కృతిగలు కింది బస్తీ చాకల బస్తీ కృతిగలు, అదేవిధంగా ఒడ్డ బస్తీ కృతిగలు, అదేవిధంగా కింది బస్తీ కృతిగలు. ఈ మూడు బస్తీ నుంచి మనం ఉన్నటువంటి కార్యకర్తలని నాయకులని పేరు రాసుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రక్రియ, దీని మనం కూర్చొని చేసి పూర్తి చేసినట్టు కాదు. ఎలక్షన్ రూపంలో ఎవరికైనా గట్టిగా పునాది వేస్తున్నామంటే ఈ ఫౌండేషన్ గట్టి పెట్టినట్టే మనం ఖచ్చితంగా ఆల్రెడీ మనం ఖర్చుకుంటూ ఉన్నాం. పర్మనెంట్గా మనకు వచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీ అవసరమైపోతుంది. ఈ విధంగా మనం వార్డు స్థాయి అత్యధిక మెజార్టీగా సాధించి మన యొక్క ఉద్యోగాలు కుటుంబాలపై టీఆర్ఎస్ జనత 26 లక్షలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన యొక్క సభను ఉద్దేశించి మన యొక్క ఎమ్మెల్యే గారు మరియు వేసుకొస్తున్నటువంటి నాయకులు మా యొక్క స్థలాలు ఉన్నట్లుతో పాటు రేపు మనము వేసుకోబోయేటువంటి కమిటీ వార్డుల వారీగా అధ్యక్ష కార్యదర్శులు మరియు మేర్ కమిటీ వేసుకుంటూ దాంతో పాటు అనుబంధ కమిటీలను మనం ముందున్నటువంటి లక్ష్యం 15 లక్షలు కాబట్టి అందరం కూడా కార్యకర్తలు అందరం కష్టపడి మన యొక్క దుద్దిగా మున్సిపాలిటీపై మన యొక్క టీఆర్ఎస్ జిల్లా సిఆర్పిఎఫ్ నిర్ణయాల్సిన బాధ్యత మనందరి ఉన్నటువంటి క్రియాశీలక కార్యకర్తల కార్యక్రమం కాబట్టి అందరికీ భూజస్థానాలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభను ఉద్దేశించి మనం వెనుక